హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్బీ క్రియేషన్స్ చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చేసాను అండ్ ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే ఈ గ్యాప్ మొత్తం కవర్ చేయడానికి ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఏంటి ఇది స్పెషల్ వీడియో అంటుంది అనుకుంటున్నారా అవునండి యాజ్ ఈస్ బేకరీ స్టైల్లో లాగా మనం పకోడీ ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ నార్మల్గా ఏమన్నా తినాలి అనిపిస్తే మనం ముందుగా ఆలోచించేది పకోడీ గురించి సో ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్లో త్రీ గ్రీన్ చిల్లీస్ ఇలా సన్నగా చాప్ చేసుకొని వేస్తున్నాను అండ్ అలాగే త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను ఇలా చీలికలుగా రావాలన్నమాట అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ టేబుల్ స్పూన్ కలుప్పు తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకుందాం సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు బట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను అండ్ దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని ఇలా క్రష్ చేసుకోవాలి ఇవి తింటున్నప్పుడు అప్పు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ ధనియాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం గట్టిగా పిండుతూ మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ పట్టేయాలన్నమాట ఈ స్టేజ్లో మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి నేను మర్చిపోయాను తర్వాత యాడ్ చేశాను గట్టిగా పిండుతూ ఆనియన్లో వాటర్ అంతా బయటకు వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను మీరు ఈ రైస్ ఫ్లోర్కి బదులు కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని అండ్ దీంట్లోనే వన్ కప్ శనగపిండి యాడ్ చేస్తున్నాను ఈ శనగపిండిని కూడా నీట్గా మనం జస్ట్ ఊరికే ఆనియన్స్ని కదిలిస్తూ మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తరువాత గట్టిగా పిండుతూ మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ బౌల్ కొంచెం చిన్నగా ఉంది నేను సరిపోతుంది అని అనుకున్నాను బట్ సరిపోలేదు ఇలా అప్పుడప్పుడు సాల్ట్ని కదిలిస్తూ ఉండండి కరిగిపోతుంది నేను ఇది బౌల్లోంచి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా అది కొంచెం కష్టంగా ఉంది కలుపుకోవడానికి కింద పోతుంది అని చెప్పి ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ని ఆ పిండిలో వేసుకొని గట్టిగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ వాటరే సరిపోతుంది సరిపోకపోతే ఒక టీ స్పూన్ అలా యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దు ఈ పిండి అనేది గట్టిగా ఉండాలి చూసారు కదా ఇట్లా గట్టిగా పిండుతూ మిక్స్ చేసుకోండి చెప్పాను కదా ముందుగా నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను సో ఈ స్టేజ్లో నేను యాడ్ చేశాను అయినా ఏం పర్లేదు మనం నీట్గా మిక్స్ చేసుకుంటాం కాబట్టి మిక్స్ కలిసిపోతుంది చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చూడండి ఎంత గట్టిగా ఉందో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిపోకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి చూడండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇలా అన్నిటినీ పకోడీలా ఇలా వేసుకోవాలన్నమాట కొంచెం పెద్దగా అయినా ఏం పర్లేదు చాలా టేస్టీగా ఉంటే మనం హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకున్నాం కదా ఆ పిండిలో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది ఆనియన్స్లో నుంచి సో మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి అనేది చూసారు కదా ఇలా అన్నిటినీ వేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత కదిలించుకోవాలి ఇవి ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి ఓపిక్గా ఫ్రై చేసుకోండి చూసారు కదా నాకు సిక్స్ మినిట్స్ పట్టింది ఇవి ఫ్రై అవ్వటానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఫ్రై చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి పకోడి అనేది ఫ్రై అయిపోయింది నీట్గా చూసారు కదా ఇలా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి టిష్యూ లేకపోతే న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు ఏమైనా కొంచెం ఆయిల్ ఉంటే వెంటనే పీల్ చేస్తుంది చూడండి ఎంత బాగున్నాయో పకోడి అయితే పర్సనల్గా నేను తిన్నాను కాబట్టి నేను చెప్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో కొంచెం ఆయిల్ ఉంది సో అందుకనే నేను టిష్యూ యూజ్ చేశాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్